శ్రీమాత్రే నమః. ప్లవనామ సంవత్సరంలో శని భగవానుడు వక్ర గతికి వెళ్తున్నారు. మే 24 నుంచి అక్టోబర్ 11 వరకు ఆయన వక్రంలోనే పయనిస్తూ ఉంటారు. సో ఈ వక్రగతి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలాగ ఉంటాయనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా మీకు మీ జన్మచక్రంలో, జన్మకుండలిలో, మీ లగ్న కుండలిలో శని భగవానుడు కనుక వక్రగమనంలో ఉంటే కనుక ఇప్పుడు చాలా మంచి ఫలితాలను ఇస్తారు. అంటే ఎప్పుడైనా సరే మీకు శని భగవానుడు గోచరంలో వక్రిస్తే, మీ జన్మకుండలిలో శని భగవానుడు వక్రించి ఉంటే కనుక చాలా మంచి ఫలితాలను మీరు చూస్తారు. సో కర్కటక రాశి వారికి శని భగవానుడు ప్లవనామ సంవత్సరంలో ఉండే వక్రగతి ఫలితాలు మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మీకు ఇన్నాళ్ళు కర్కటక రాశిలో ఎవరైతే ఉంటారో కొంతవరకు మొహమాటానికే కానివ్వండి, బిడియానికే పోయి ఇష్టం లేని పనులు చేసి, అంటే మీకు ఇష్టం లేని ప్రదేశంలో ఉండడం కానీ, ఇష్టం లేని పనులు చేయడం కానీ, ప్రత్యేకించి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో, ప్రత్యేకించి 2020 నుంచి 2020 ఎంటర్ అయినప్పటి నుంచి కర్కాటక రాశి వారికి ఎంత బాగా ఉందో అంత ఇబ్బందికరంగా కూడా ఉంది. అంటే కొంత కాంట్రడక్టరీగా అనిపించవచ్చు. ఇవి ఎలా ఉంటాయంటే చెప్పుకోలేని ఇబ్బందులు, ఎవరితో చెప్పుకోలేరు, చెప్పుకునేంత విషయంగా అనిపించదు, అలా అని వదిలేసేంత విషయంగా కూడా అనిపించదు. అలాంటి ఇబ్బందులు కర్కాటక రాశి వారు ఫేస్ చేస్తూ ఉన్నారు. వాటిల్లోంచి బయటపడతారు. మొహమాటాలు, వీటిల్లోంచి బయటపడడము, మిమ్మల్ని మీరు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత తెలియని బంధనము, ఏదో ఒక శక్తి కట్టేసినట్టు ఫ్రీగా పనులు చేసుకోలేకపోవడము, ఇలాంటి వాటితో బాధపడుతూ ఉన్నారు. వీటన్నిటి నుంచి బయటకు రావడానికి శని భగవానుడు వక్రగతి అనేది చాలా అనుకూల అంశాలను ఇస్తూ ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బంధన విమోచనం అని చెప్పచ్చు. సో మిమ్మల్ని మీరు కట్టేసుకున్నప్పుడు మీ తాళ్ళు మీరే ఇప్పేసుకొని చక్కగా మీ పనులు మీరు చేసుకోవడానికి శని భగవానుడు వక్రగతి అనేది చక్కగా ఉపయోగపడుతూ ఉంది. ఇప్పుడు మీకు కొంత మీ కుటుంబంలో కానివ్వండి, ఆల్రెడీ మీ బంధువర్గంలో ఎవరైనా ఇదివరకు టీబీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటే ఓకే, లేకపోతే కొంచెం వాటర్ రిలేటెడ్ డిజార్డర్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే జల సంబంధితమైన ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ కొంచెం కర్కాటక రాశి వారికి ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో కొంచెం అంటే ఇగ్నోర్ చేయకండి. కొంతమంది ఎలా ఉంటుందంటే ఆరోగ్యం ఎలా ఉన్నా సరే మొండిగా తిరిగేస్తూ ఉంటారు. సో అలా మొండిగా తిరగడం అనేది ఈ 4-5 పనికిరాదు. మీ జన్మకుండలిలో మీకు అంతా బాగున్నా కూడా పనికిరాదు. అదే కర్కాటక రాశిలో కనుక గురు భగవానుడు ఎవరికైతే ఉంటారో, అంటే మీ జన్మకుండలిని మీరు చూసుకుంటే కనుక, మీకు సపోజ్ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు ఉంటే శని భగవానుడు వక్రగతి అనేది మీకు నిజంగా ఒక వరం అని చెప్పచ్చు. దైవము మీకు వరాన్ని అందిస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. ఒక మంచి బ్లెస్సింగ్ అన్నమాట. దిష్టి దోషాల నుంచి బయటపడతారు, నరఘోష నుంచి బయటపడతారు శని భగవానుడు. అంటే కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉండే వాళ్ళకి ఈ ఫలితం అనేది మీకు డెఫినెట్గా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అనేది శని భగవానుడు వక్రగతిలో జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ గురు భగవానుడు కర్కాటక రాశిలో లేకపోయినా సరే మంచి రిజల్ట్స్ ఆయన మీకు డెలివరీ చేస్తూ ఉన్నారు. స్వగృహ యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో, వాహన ప్రాప్తి కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో, సో స్వగృహ యోగం కానీ వాహన ప్రాప్తికి దీనికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ప్లెజర్ ట్రిప్స్కి వెళ్ళే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. మీ మదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు మకర రాశి సంచారము, మీ ఇంట్లో ఎవరికైనా సర్జరీలు జరగడానికి ఛాన్సెస్ కొంచెం హైగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ పీరియడ్ కూడా ఎప్పుడు సర్జరీ జరుగుతుందన్న విషయం కూడా మనం చూద్దాం. 2020 నుంచి 2022 డిసెంబర్ లోపల ఎప్పుడైనా జరగడానికి ఆస్కారం ఉంది. ప్రత్యేకించి శని భగవానుడు వక్రగతిలో ఉన్నప్పుడు కొంచెం ఛాన్సెస్ హైగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గృహంలో శుభకార్య సూచన కనిపిస్తూ ఉంది. మీ ఇంట్లో మీ బంధువుల్లో కానీ ఎవరికైనా పెళ్ళి కాకుండా, అంటే ఏజ్ ఎక్కువ అయిపోయి పెళ్ళి కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్ళి అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది.
కర్కాటక రాశిలో కూడా ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి పెళ్లి ప్రయత్నాలు అనేవి చక్కగా సాగుతాయి. ప్రత్యేకించి బిజినెస్లో ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు, బిజినెస్ అనేది చాలా బాగా సాగుతుంది, మంచి వ్యాపారం జరుగుతుంది, ట్రేడింగ్లో లాభాలు చాలా బాగా వస్తాయి, అంటే మీకు వ్యాపార లబ్ధి చాలా బాగా ఉంది. మీకు సప్తమాధిపతి ఆయన శని భగవానుడే వక్రిస్తున్నాడు, అంటే మకర రాశి, మీకు సప్తమ స్థానం మకర రాశి అయింది. సో మకర రాశికి అధిపతి అయిన శని భగవానుడు వక్రిస్తూ మీకు చాలా చక్కటి శుభ ఫలితాలను అషోర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వ్యాపారస్తులకి ఇది నిజంగా చాలా ప్లస్ పీరియడ్ అని చెప్పచ్చు, చాలా అనుకూలమైన పీరియడ్ అని చెప్పచ్చు. ప్రత్యేకించి మీకు కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉంటే ఇది ఇంకా డబుల్ బొనాంజాలాగా అవుతుంది, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. శని భగవానుడు మీకు తృతీయ దృష్టితో మీ నవమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. సో నవమ స్థానాన్ని తృతీయ దృష్టితో చూడడం వల్ల మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక మీ స్పౌస్ సిబ్లింగ్స్కి, అంటే మీ స్పౌస్కి వాళ్ళ సిబ్లింగ్స్కి కొంచెం ప్రతికూల వాతావరణం ఉండడము, లేదంటే మీ స్పౌస్కి వాళ్ళ సిబ్లింగ్స్ కండిషన్స్ రిచ్చా, హెల్త్ కండిషన్ రిచ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ కండిషన్ రిచ్ అవ్వచ్చు, కొంచెం బెంగ ఉండే అవకాశము, అది మీకు కొంచెం అసంతృప్తి కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది కర్కాటక రాశి వారికి. అలానే మీ నాన్నగారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హయ్యర్ అఫీషియల్స్ తోటి మీకు ఇనమికల్ కండిషన్స్, అంటే ప్రతికూల వాతావరణం ఉండే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంది. ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో, ప్రత్యేకించి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో, మీ తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ప్రమోషన్ రావచ్చు, మీకు ఇంకా ఇవ్వట్లేదు అన్న అసంతృప్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. 2020 నుంచే కర్కాటక రాశిలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పై అధికారులతో కొన్ని ప్రాబ్లమ్స్ నెమ్మదిగా మొదలైనాయి. 2022 వరకు ఇవి ఇలానే ఉంటాయి. ప్రత్యేకించి ఈ పీరియడ్లో ఒక రకంగా చెప్పాలంటే మీ దశమ స్థానాన్ని బట్టి ఈ రిజల్ట్స్ అనేది మనం అప్లికేబుల్ చేయాలి. మీ దశమ స్థానం బాగుంటే కనుక ఇప్పుడు ఈ రిజల్ట్స్ అనేవి ఎక్కువ ఉండదు. ఒకవేళ మీ దశమ స్థానం ఎఫ్లిక్షన్లో ఉంటే, పాడైపోయి ఉంటే, దశమ భావం పాడైపోయి ఉంటే కనుక ఎక్కువ మీరు వర్క్ చేయాల్సి వస్తుంది, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, గుర్తింపు లేక కొంచెం బాధపడే ఛాన్సెస్ కర్కాటక రాశి వరకు ఉంది, ప్రత్యేకించి ఉద్యోగస్తులకి. దీనికి పరిహారం కూడా మనం లాస్ట్లో చూద్దాము. సో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో పై అధికారులతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఎవరి వల్ల అయితే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో భగవంతుడి కృప వల్ల ఈ వక్రగతి శని భగవానుడు వక్ర సంచారంలో వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే మే నుంచి అక్టోబర్ లోపల వాళ్ళు దూర ప్రాంతానికి ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వేరే రకంగా అయినా సరే దూర ప్రాంతానికి వెళ్ళి మీకు కొంతవరకు ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది. సో కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి సప్తమ స్థానంలో సంచారం చేస్తూ వక్రిస్తూ ఉన్నాడు. సో వైవాహిక జీవితంలో మీకు ఆల్రెడీ శని భగవానుడు వక్రించి ఉంటే ఈ ట్రాన్సిట్ అనేది మీ స్పౌస్కి చాలా బాగా ఉంటుంది. మీ స్పౌస్ డిజైర్స్, అంటే వాళ్ళ కోరికలు నెరవేరే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మ్యారీడ్ పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మాట మూలక పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే కొన్ని ఇష్యూతో, అంటే కోర్ట్ ఇష్యూస్ తోటి ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే కనుక ఆ కోర్ట్ ఇష్యూస్ అనేవి, లేకపోతే లీగల్ డిస్ప్యూట్, సోషల్ డిస్ప్యూట్స్ సెటిల్ అవ్వడానికి కర్కాటక రాశి వారికి ఈ శని భగవానుడు వక్రగతి సంచారం అనేది చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంది. సో కర్కాటక రాశి వారు ఏ పరిహారం చేసుకోవడం వల్ల శని భగవానుడి వక్రగతి ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తుంది, ఇంకా ఆశీర్వాదాన్ని ఇస్తుందో అది మనం ఒక్కసారి చూద్దాము. కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా పౌర్ణమి ముందు వచ్చే సోమవారం రోజు అయినా సరే ఆహారాన్ని ఎక్కువ మందికి డొనేట్ చేయాలి. ఫుడ్ డొనేషన్ అనేది జరగాలి. పేదలకు అవ్వచ్చు, ఎవరికైనా సరే ఆహార వితరణ మీ శక్తానుసారం మీరు జరిపిస్తే కనుక శని భగవానుడు వక్రగతి అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ.